శ్రీగురుభ్యో నమః శుభంభ్యాతు. జ్యోతిషాస్త్రపరంగా మనకున్న నవగ్రహాలలో రాహుకేతు గురించి విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. సో చాలామంది ప్రశ్నలు ఏమైనా ఉంటారు, రాహుకేతు పూజ అనేది కాళహస్తిలో చేస్తాం కదా, ఈ కాళహస్తిలో చేసేది అందరూ చేయొచ్చా, ఎవరైనా చేయొచ్చా, ఆడవాళ్ళని చేయొచ్చా, మగపిల్లలని చేయొచ్చా, వివాహం కాకపోయినా చేయొచ్చా, వివాహం అయిన తర్వాత చేయొచ్చా, విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు చేయొచ్చా, ఎవరు చేయొచ్చు, ఎవరికి ఇది వర్తిస్తుంది అన్న ఒక సందేహం అనేది సంశయంలోకి వస్తున్నమాట చాలామందికి. ఈ రాహుకేతు పూజ ఎంతవరకు చేయొచ్చు అనే విషయానికి వచ్చినప్పుడు, శ్రీ కాళహస్తీశ్వరి యొక్క దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్రాశస్యం ఏంటంటే రాహుకేతు పూజ చేయడం. కారణం ఏంటంటే ఈ రాహుకేతు అనే గ్రహాలు మన జాతకంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా జాతకంలో ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళ క్షేత్రానికి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు గౌరవిస్తూ ఆ గ్రహాల అనుగ్రహం పొందడం కోసమని రాహుకేతుల యొక్క పూజ చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ దోషం ఉందా లేదా అని కాకుండా ఆ గ్రహాల అనుగ్రహాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో, ఒకవేళ దోషం ఉంటే దోషం నుండి విముక్తి పొందడం కోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు, దోషం లేకపోయినప్పుడు వాటి అనుగ్రహం, రాహుకేతుల యొక్క అనుగ్రహం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి, ఇది శాస్త్రం. అంచేత ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఆ రాహుకేతుల యొక్క పూజ కానీ చేసుకోగలిగితే మనం అంటే ఇంటిని పాలని సంకల్పం చేసి చెప్పుకోవచ్చు, లేదా ఒక్కరిగా వెళ్తే ఒక్కరిగా వెళ్ళి సంకల్పం చెప్పి చేసుకోవచ్చు. ఏదైనా అక్కడ సాంప్రదాయ పద్ధతి ప్రకారము రాహుకేతులు ఏ విధంగా పూజిస్తున్నారో ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ రాహుకేతులు అనే గ్రహాలని మనం సంపూర్ణంగా మన అనుగ్రహాన్ని పొందడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అవుతుంది. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి ఏంటంటే కొంతవరకు పీడనం అనేది తక్కువగా అవుతుంది చెప్తామన్నమాట. చాలామంది విషయంలో ఛాయాగ్రహాలు వీటికి పూజలు ఏంటి అని చెప్పి కొంతమంది తర్కవాదం చేసేవాళ్ళు ఉన్నాయి, ఆ గ్రహాలే కావు వాటి మీద డిస్కషన్స్ చేస్తున్నారు, చాలామంది మనతో మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రాహుకేతుల ఆలయంలో ఎప్పుడైతే మనం వెళ్తామో, శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు మండపంలో మనం చాలా చక్కగా కనబడుతున్న ఆకాశంలో పైన కట్టినట్టు పైన కట్టినట్టుగా నవగ్రహాలు మొత్తం రాశి చక్రం ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. కనిపిస్తూ రాహుకేతుల యొక్క విశిష్టత కూడా చెప్తూ ఉంటుంది. ఆ విశిష్టతను తెలుసుకుంటూ ఎప్పుడైతే అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నం చేస్తామో, ఒక సైంటిఫిక్గా మనం ఇదే విషయాన్ని కూడా చెప్పామనుకోండి, ఏసీ ఉంది ఎండాకాలం వేసుకోమని చెప్తాం, ఉంచుకుంటాం అవసరం కూడా మారుతుంటాం ఏసీ, అంటే కారణం ఏంటి, చల్లగా ఉండడానికి కోసమని ఏసీ వేసుకుంటాం ఎండాకాలంలో. చల్లగా ఉండడం అంటే ఏంటి, మన గది వరకు చల్లగా ఉండడం కోసం మనం ఏసీ వాడతాం, అంతేకాక ప్రపంచం అంతా చల్లబరచడానికి మన దగ్గర శక్తి లేదు కాబట్టి మనం ఉండే ప్రాంతాన్ని మనం చల్లబరుచుకుంటాం, కార్యక్రమాలన్నీ చేసుకోవడం సులువుగా ఉంటుంది అని చేస్తాం. బయట ఎండ మాత్రం తగ్గదు. అదేవిధంగా ఎప్పుడైతే రాహుకేతుల ప్రభావ సంబంధమైన పూజను ఎప్పుడైతే చేసుకుంటామో, వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల, ఈ పూజ ఫలితం వల్ల వాళ్ళు మట్టుకు ఒక అనుగ్రహాన్ని పొందడానికి ఆ యొక్క పీడనం అనేది, రాహుకేతుల యొక్క ప్రభావంలో జరిగే పీడనం ఏదైతే ఉందో అది మన మీద తెలియకుండా దాటించడానికి, అంటే ఆ బాధను తెలియకుండా మనం ముందడుగు వేయడానికి సంపూర్ణ సహకారం కలిగిస్తుందన్నమాట. అంచేత రాహుకేతులు పూజ చేయాలంటారు వెళ్ళినప్పుడు. ఇది ఎవరైనా చేయొచ్చు, జాతకంలో దోషం ఉన్నా లేకపోయినప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్తున్నప్పుడు చేయడం అనేది సాంప్రదాయం కాబట్టి. అలాగని రాహుకేతుల వల్లనే మన జీవితం పాడైపోతుంది అన్న కూడా అవకాశం లేదు, అవి ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా యోగాన్ని పెంచుతాయి కాబట్టి ఎవరు ఆ క్షేత్రంకి వెళ్ళినా, కాళేశ్వరం శ్రీ కాళేశ్వరి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా చక్కగా రెండు గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి పూజ చేసుకుని రాగలిగితే వాళ్ళకి రాజమార్గంలో రాజయోగం ఉంటుంది. శుభం వ్యాధి.